Hi, Namaste. I am Vedipya, your Slack teacher. Manam Nmms previous problems chepkuntu unnam kada. Andulo bhaganga ee roju important ayinatvanti problems rendittini manam discussion cheddamu. Okay? So avanni kuda manaki 2014 and 13 lo ochinatvanti problems okkasari chuddam manam. Okay? B into A plus B plus C is equal to 96, C into A plus B plus C is equal to 108, then the value of A. ఇలా కొంచెం మనం చూడగానే భయపడకుండా కొద్ది జాగ్రత్తగా చేస్తే ఒకసారి చూడండి A into A plus B plus C మొత్తాన్ని నేను యాడ్ చేస్తున్నాను ఓకే ప్లస్ B into A plus B plus C ప్లస్ C into A plus B plus C equal to ఓకే So 85 plus 96 plus 108. చూడండి ఇక్కడ A plus B plus C, A plus B plus C, A plus B plus C. అన్నింటిలో A plus B plus C కామన్ ఉంది కదా అది కామన్ తీద్దాం. సో A plus B plus C కామన్ తీస్తే ఇక్కడ ఏమిటింది మనకు A plus B plus C is equal to మనకి చూడండి 85, 96. 108 యాడ్ చేయాలి కదా అవునా సో 8 ప్లస్ 4 8 ప్లస్ 6 14 14 ప్లస్ 5 19 అవునా సో 9 ప్లస్ 1 10 10 ప్లస్ 8 18 ఓకే నౌ 1 ప్లస్ 1 2 ఎంత వచ్చింది మనకి 289 అవునా సో మనకి 289 వచ్చింది కాబట్టి నౌ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇప్పుడు మన 289 స్క్వేర్ నెంబర్ ఎంత మనకి వెంటనే గుర్తు రావాలి 17 స్క్వేర్ అని ఓకే నౌ అన్నప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ గా బేసిస్ ఆర్ ఈక్వల్ సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 17 ఓకే కానీ మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 17 ఇది అడగలేదు మనకి ఏం అడిగాడు ఏ వాల్యూ అడిగాడు సో మనము ఈ ఈక్వేషన్ తీసుకుందాం ఓకే సో అదేంటిది మనకి ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 85 ఓకే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 17 వచ్చింది కదా మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం చేస్తే ఏ ఇంటూ 17 ఈజ్ ఈక్వల్ టు 85 So, A is equal to 85 by 17. 17 ones are 75. So, అప్పుడు మనకి A value ఏమవుతుంది? 5 అవుతుంది. So, option ఏమవుతుంది మనకి? B అవుతుంది. So, చూడండి మనకి 17 కూడా ఉంది. మనం తొందరపడి A plus B plus C is equal to 17 అని పెట్టినాం అనుకుని తప్పు అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ఏం అడిగాడు ఏం చేయాలి అనేది కొద్దిగా జాగ్రత్తగా చేస్తే చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ ఇంతకుముందు ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే నౌ సెకండ్ క్వశ్చన్ వద్దాం ఇక్కడ ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 123 బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 37 సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఏ ప్లస్ బి ప్లస్ సి సో మన రూట్ అనగానే ఏం చేయాలని కంగారు పడిపోకుండా ఫస్ట్ మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు కదా సో ఏ ప్లస్ బి ఓకే ఇందాక చేసినట్టుగానే బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 123 ప్లస్ 37 ప్లస్ 40 ఓకే సో ఇప్పుడు చూడండి మనకి ఏ రెండు ఉన్నాయి రెండు ఏ ఉన్నాయి కదా కాబట్టి 2A ప్లస్ 2B ప్లస్ 2C ఓకే ఇస్ ఈక్వల్ టు సో 123 ప్లస్ 123 ప్లస్ 40 ప్లస్ 37 7 ప్లస్ 3 10 ఓకే సో 3 4 4 4 8 9 10 ఓకే నౌ ఎంత వచ్చింది మీకు 200 వచ్చింది సో 200 రైట్ సో 2 కామన్ తీసాం అనుకోండి ఇందులో నుంచి అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 200 ఓకే నౌ మనకు కావాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 200 ఈ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది 5 అవుతుంది కాబట్టి 2 వన్స్ 0 0 అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 100
కానీ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అడగలే, రూట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని అడిగాడు. కాబట్టి స్క్వైర్ రూట్, ఓకే స్క్వైర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 100. బట్ ఆ 100 కి మనం ఏమని రాయొచ్చు, 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10 స్క్వేర్, స్క్వైర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, మనకి ఏమని వస్తుంది ఆన్సర్ 10 అనేది వస్తుంది. కాబట్టి రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆప్షన్ సి. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కనిపించినా కూడా మీరు ఒకసారి వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రాబ్లంతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.